రేకింగ్ చూస్తున్నారు. శ్రీశైలం డ్యామ్ పూర్తిగా నిండింది, 880 అడుగులు దాటింది నీటి మట్టం. నిన్న 3 గేట్లు ఎత్తారు అధికారులు, ఇవాళ మరో 3 గేట్లు ఎత్తే అవకాశం కనిపిస్తున్నాయి. ఇప్పటికే శ్రీశైలానికి భారీగా నీరు చేరుతుండటంతో నిన్న 3 గేట్లు ఎత్తారు అధికారులు. 3 గేట్లతో దిగువకు నీరు భారీగా వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు శ్రీశైలానికి వరద కొనసాగుతుంది. పోతిరెడ్డిపాడు 6 గేట్లు 3 అడుగుల మేర ఎత్తారు అధికారులు. ఎస్ఆర్బీసీకి 23,000 క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ఇన్ఫ్లో ప్రస్తుతం 460,040 క్యూసెక్లుగా కొనసాగుతుంటే, మరోవైపు అవుట్ఫ్లో 141,560 క్యూసెక్లుగా కొనసాగుతుంది. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 880.90 అడుగులుగా కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.80 అడుగులు టీఎంసీలు కాగా, ప్రస్తుతం 198.362 టీఎంసీలుగా కొనసాగుతుంది. దీంతో శ్రీశైలం జలాశయం నీటి మట్టం పూర్తిగా చేరుకుంది. ప్రస్తుతానికి 3 గేట్లు ఎత్తివేశారు, ఇవాళ మరో 3 గేట్లు ఎత్తే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు శ్రీశైలం డ్యామ్ను 1 ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించబోతున్నట్టుగా తెలుస్తోంది. 1 ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకొని శ్రీశైలం కృష్ణా జలాలకు జలహారతి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. కుడి విద్యుత్ కేంద్రాన్ని కూడా ఆయన పరిశీలించబోతున్నట్టుగా కూడా తాజాగా అంటున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలానికి సంబంధించినటువంటి మరో 3 గేట్లు అధికారులు ఇవాళ ఎత్తే అవకాశం కనిపిస్తోంది. కంటిన్యూగా వరద కొనసాగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. పోతిరెడ్డిపాడు 6 గేట్లు 3 అడుగుల మీద అధికారులు ఎత్తారు. ప్రస్తుతం ఎస్ఆర్బీసీకి 23,000 క్యూసెక్ల విడుదల చేస్తున్నారు. ఇక ఇంట్లో 460,000 ఉండగా అవుట్లో 141,560 క్యూసెక్లుగా కొనసాగుతుంది. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 880.90 అడుగులుగా కొనసాగుతుంది. ఎస్, మా ప్రతినిధి హుసేన్ ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ దగ్గర నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. హుసేన్, మీరు శ్రీశైలం డ్యామ్ దగ్గర ఉన్నారు, ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉంది డ్యామ్ దగ్గర? ఎంత ఇన్ఫ్లో ఎంత అవుట్ఫ్లో కొనసాగుతుంది? అలాగే ఎన్ని గేట్లు ప్రస్తుతం నీటి దిగువకు వదులుతున్నారు? మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎప్పట్లోగా మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది? అయినటువంటి శ్రీశైలం జలాశయం పెద్ద ఎత్తున వరద ప్రవాహం చేరుతుండటంతో నిన్నటి రోజున 3 గేట్లు ఎత్తి దిగువకు 80,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్కి ఆ నీటి ప్రవాహం వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం చూస్తున్నాము శ్రీశైలం ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్ద ఉన్నాము. ఒకసారిగా 3 గేట్లు ఎత్తడంతో పాలధారను కల్పించేలాగా ఆ కృష్ణమ్మ పర్వతాలు దొక్కుతుంది. శ్రీశైల జలాశయం నుంచి జాలు వారేటి ఆ 3 గేట్ల నుంచి వెళ్ళేటువంటి నీటి ప్రవాహాన్ని చూస్తే పాల పొంగును తలపిస్తుంది. పెద్ద ఎత్తున కూడా ఆ శ్రీశైల జలాశయం గేట్లు ఎత్తారనేటువంటి అంశం తెలుసుకున్న శ్రీశైలంకి వచ్చే ఆ మల్లలను దర్శించున్న భక్తులు, భ్రమరాంబిక భక్తులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యూ పాయింట్ నుంచి చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మనతో మాట్లాడడానికి కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద, ఎట్లా ఇక్కడ వ్యూ పాయింట్? మంత్రాల నుండి వచ్చినాం సార్, 3 గేట్లు ఎత్తున్నారు సార్. చూసుకుంటే ఏమన్నా చాలా భయంకరంగా నస్తుంది సార్. చెప్పండి ఎలాంటి సిచ్యువేషన్? మా విజయవాడ నుంచి వచ్చాము, డ్యాము చాలా బాగుంది. 3 గేట్లు 4 గేట్లు ఎత్తారు, చాలా బాగుంది. విజయవాడ నుంచి వచ్చాము. దీంతో పాటు మరి కొంతమంది ఉన్నారు, ఎక్కడ నుంచి తెలుపుతాయి? మేము నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం కెళ్ళి గట్టుపల్లి మండలం కెళ్ళి వచ్చాము. ఇక్కడ శ్రీశైలం గేట్లు ఎత్తారని చూస్తానికి వచ్చాం. ఇక్కడ మాకు వచ్చి చూశాక చాలా ఆనందంగా అనిపిస్తుంది. నాగార్జున సాగర్కి నీళ్ళు వెళ్తే చాలా కుటుంబాలు గట్ట రైతులు గట్ట చాలా బాగుపడతారు అని మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాం బ్రదర్. ఈ టూర్ లో ఈ శ్రీశైలం డ్యామ్ చూస్తామనేటువంటి ప్లానింగ్ ఉందా? నిన్న న్యూస్ లో చూసాక వచ్చాము. నేను ఈవినింగ్ 4:00 ఓపెన్ చేసిరు అని తెలిసి వచ్చాం. కన్నుల పండుగ ఉంటది, ఎప్పుడైనా ఇది గేట్లు ఎత్తింది అలాగే ఉంటుంది, గేట్లు ఎత్త ముందు వేరే ఉంటుంది. శ్రీశైలం డ్యామ్ గురించి ఏం తెలుసు, ఏం చదువుకున్నారు తెలుసా? అంటే ఎగ్జాక్ట్ ఎంత తెలుసు. మనతో మాట్లాడడానికి మరికొంతమంది ఉన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ సంబంధించి సందర్శించి సందర్శకుల తాకిడి పోటెత్తింది. ఒకవైపు వరద ప్రవాహం పెద్ద ఎత్తున వస్తూ ఇటు జూరాల నుంచి అటు శృంగేశ్వర డ్యామ్ నుంచి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు జలాశయం చూసేందుకు ఇక్కడ భక్తులంతా కూడా పోటెత్తినటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి కొంతమంది, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. చాలా బాగుంది, లక్కీగా 4 గేట్స్ ఓపెన్ అయినాయి, చాలా బాగుంది. వ్యూ అయితే సూపర్ ఉంది. మీ టూర్ లో ఈ ప్లానింగ్ లో ఉందా? ప్లానింగ్ లో లేకుండే జస్ట్ ఇది చూద్దామని అనుకున్నాం.
కానీ లక్కీగా గేట్ ఓపెన్ చేయని చాలా బాగుంది. చెప్పండమ్మా ఎక్కడ నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది వ్యూ పాయింట్? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. వ్యూ పాయింట్ చాలా బాగుంది, లక్కీగా డ్యామ్ ఓపెన్ చేశారు. వెదర్ మాత్రం ఎక్సలెంట్. శ్రీశైలం ప్రమరాపిక దేవిని దర్శించుకుంటాం, మల్లారం దర్శించుకుంటే ఈ వాతావరణం ఎలా? చాలా బాగుందండి. మరి ఒకటే శ్రీశైలం ప్రాజెక్టు పెద్ద ఎత్తున వరద ప్రవాహం పోటెత్తినటువంటి పరిస్థితి మనతో మాట్లాడుకుంటున్నాను. చెప్పండి అమ్మా ఎక్కడ నుంచి వచ్చారు? నేను కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన. హైదరాబాద్ చాలా బాగుంది. ఇప్పుడు చూసారా ఇలాంటి? చూడలేదు, ఫస్ట్ టైం వచ్చిన. ఇప్పుడు శ్రీశైలం జలాశయం ఉంది ఇక్కడ అనేది తెలుసు అంటే రాలేదు, ఫస్ట్ టైం వచ్చినాము. ఎవరు వచ్చారు? మా ఫ్యామిలీ వచ్చారు. రథస్ పెద్ద ఎత్తున ఈ జలాశయానికి ఈ వరద తాకిడి ఒకవైపు ఉంటే మరోవైపు సందర్శకుల తాకిడితో కిటకిటలు ఆడేటువంటి పరిస్థితి, డ్యామ్ పైకి డ్యామ్ వద్దకు వెళ్లకుండా ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఇక్కడ వ్యూ పాయింట్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ చూస్తే అటు నల్లమల ప్రాజెక్టు నల్లమల అడుగులకు, ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ఎడమగట్టు గల పరోహస్తో పాటు కుడిగట్టు కుడిగట్టులో ఉన్నటువంటి ఏపీ జెన్కో హౌస్ ఇవన్నీ ఈ పాయింట్ వ్యూ నుంచి స్పష్టంగా కనిపిస్తుంది. కనువిందులు చేసేటువంటి కృష్ణమ్మ పర్వాలను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. అయితే చాలా మంది భక్తులు శ్రీశైలం దర్శనం ఆ మల్లలను దర్శించుకుని తిరుగు ప్రయాణం అయ్యేటువంటి క్రమంలో నిన్నటి రోజున ఇక్కడ గేట్లు ఎత్తారనేటువంటి విషయం తెలుసుకుని ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ఒకవైపు నల్లమల అడవులు ప్రకృతి అందాల నడుమ వయలులకేటువంటి కృష్ణమ్మ పర్వాలను చూస్తూ ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే శ్రీశైలం జలాశయానికి వరద ఇన్ఫ్లో 4,60,041,000 క్యూసెక్కులు అటు జూరాల నుంచి ఇటు సుంకేశ్ నుంచి కొనసాగుతుంది. అవుట్ఫ్లో వచ్చేసి 1,41,560 క్యూసెక్కులు ప్రవాహం కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి పట్టణం జలాశయానికి సంబంధించి 885 అడుగులు కాగా ప్రస్తుతం 882 అడుగులకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వలు ఒకసారి పరిశీలిస్తే 215 టీఎంసీలోగా ఈ శ్రీశైలం జలాశయం యొక్క నీటి సామర్థ్యము అయితే ప్రస్తుతం 198.36 టీఎంసీల నీటి ప్రవాహం వచ్చి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. జలాశయానికి 3 గేట్లు ఎత్తారు, 12 గేట్ల మేర 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేసినటువంటి స్పష్టంగా విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు శ్రీశైలం బ్యాక్ వాటర్ మీద ఆధారపడేటువంటి ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. పోతిరెడ్డి హెడ్ లెగ్యులేటర్ సంబంధించినటువంటి 6 గేట్లు ఎత్తి 3 అడుగుల మేర దిగువకు విడుదల చేశారు. 60,000 క్యూసెక్కుల నీరు ఎస్ఆర్బిసి 4,000 క్యూసెక్కుల నీరు ఎస్ఆర్బిసికి అటు తెలంగాణ ప్రాజెక్టు ఇటు హెచ్ఎన్ఎస్ఎస్ కి అక్కడ డైవర్షన్ ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో నీరు విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ రోజు అంటే ముందస్తుగా ప్లానింగ్ ప్రకారం జలవనరుల శాఖ ఇవాళ గేట్లు 4 గంటల 11 గంటల ప్రాంతంలో ఎత్తాలనేసి డిసైడ్ అయినటువంటి నేపథ్యంలో ఒకవైపు పెద్ద ఎత్తున అటు జూరాల నుంచి సుంకేశ్ నుంచి నీటి ప్రవాహం పర్వళ్ళు దొక్కుతూ కృష్ణమ్మ శ్రీశైల జలాశయానికి చేరుకున్న నేపథ్యంలో శ్రీశైలం డ్యామ్ డేంజర్ జోన్ లోకి వెళ్లేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముందస్తుగానే నిన్నటి రోజున 4 గంటల ప్రాంతంలో 3 గేట్లు దిగువకు విడుదల చేసి 80,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్ కి విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ శ్రీశైలం ఎమ్మెల్యే బుట్టా రాజశేఖర రెడ్డి ఈ ప్రాంతానికి ఈ ప్రాజెక్టు వద్దకు వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 1వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైల జలాశయానికి అక్కడ ఉన్నటువంటి శివ మల్లన్న దర్శించుకున్న తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు పై జలహారతి ఇచ్చి గంగమ్మకు అందించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారిక ప్రకటన రావాల్సింది. చంద్రబాబు పర్యటించబోతున్నటువంటి వార్తతో ఒకసారి ఇప్పటికే పోలీస్ సెక్యూరి సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చేరుకున్నారు. నల్లమల ఫారెస్ట్ తో పాటు ఈ శ్రీశైలం సునిపెడ్డ ప్రాజెక్టు వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదేమైనా శ్రీశైల జలాశయానికి గత ఏడాదితో పోల్చుకుంటే గత ఏడాది ఆగస్టులో లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి లిఫ్ట్ చేశారు. అయితే ఈ ఏడాది 15 రోజులు గేట్లు ఎత్తబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎప్పటికల్లా అయితే అవకాశం ఉంది, ఇప్పటికే 3 గేట్లకు సంబంధించి పాల ధరల ముందుకు కదులుతుంది కృష్ణమ్మ బిరబిర అంటూ. మరింత బ్యూటిఫుల్ గా కనబడే అవకాశం కనిపిస్తుంది. మీరు లైవ్ లో చూపిస్తున్న విజువల్స్ చాలా నిజంగా ఇక్కడ నుంచి చూస్తేనే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి ఆ లొకేషన్ లో. సో పర్యాటకులు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి మరో 3 గేట్లు ఎప్పుడెత్తే అవకాశం ఉంది? రాధాస్ ఈ శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం పూటెత్తున్నటువంటి సందర్భంలోనే అధికారులు అప్రమత్తం అవుతున్నారు. మరో 3 గేట్ల అవకాశాలు ఇవాళ మధ్యాహ్నానికి లేదా సాయంకాలానికి ఓపెన్ చేసేటువంటి అవకాశాలు అయితే
కనిపిస్తున్నాయి. విజువల్స్ ఇక్కడ మన శ్రీశైల జలాశయం ప్రాజెక్టు వ్యూ పాయింట్ నుంచి చూస్తే స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నీటి ప్రవాహము జలధార ఈ పాల పొంగును కనిపించేలాంటి విజువల్స్ ను మన కెమెరామెన్ వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ చూపిస్తున్నాడు. ఒక్కసారిగా ఈ వ్యూ పాయింట్ కనువిందులు చేసేటువంటి ప్రయత్నం చూసింది ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్ గా శ్రీశైల జలాశయం ప్రాజెక్టు పైన ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ శ్రీశైల జలాశయానికి ఏ క్షణంలో ఎన్ని 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 వేల క్యూసెక్ల వాటర్ వస్తున్నాయి, ఎన్ని లక్షల క్యూసెక్లు నిల్వ ఉండబోతుంది, జూరాల నుంచి అటు ప్రాజెక్ట్ ఇటు సుంకేశ్ నుంచి టీబీ డ్యామ్ నుంచి వచ్చేటువంటి ప్రతి అంశాన్ని కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా అందరికంటే ముందుగానే అతి వేగంగా శ్రీశైల జలాశయానికి నీటి వరద ప్రవాహం ఎంత ఫాస్ట్ గా పరిగెత్తుతుందో అలాంటి వార్తల్నే ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ అందించింది. ఆ నేపథ్యంలో ముందస్తుగానే చెప్పినట్లుగానే మొన్నటి రోజునే ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ చెప్పింది రేపటి రోజున శ్రీశైలం జలాశయం యొక్క గేట్లు ఎత్తబోతున్నారు. అధికారికంగా ప్రకటించినటువంటి మంగళవారం గేట్లు ఓపెన్ చేస్తారని అనుకున్నప్పటికీ ముందుగానే ఓపెన్ చేస్తారని ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా సమాచారం ఇచ్చింది. ఆ నేపథ్యంలోనే నిన్నటి రోజున 4 గంటల ప్రాంతంలో ఇక అధికార యంత్రాంగం మూడు గేట్లు లిఫ్ట్ చేసి దిగువకు నీరు విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఆకాశంలో మబ్బుకున్నటువంటి మేఘాలు కింద చూస్తే కృష్ణమ్మ పర్వళ్ళు చూస్తా ఉన్నాం, పాల పుట్టను కనిపిస్తుంది, మేఘామృతం కనిపించేటువంటి పాల పొంగు కనిపిస్తుంది. ఆ శివయ్య నెత్తిపైన ఉన్నటువంటి గంగమ్మ పర్వళ్ళు దొక్కుతూ కృష్ణమ్మ వెళ్ళేటువంటి నీటి ధారను జలధారణ మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇలాంటి వ్యూ ఎప్పటికీ చూడాలంటే మాత్రం తప్పనిసరిగా శ్రీశైలం జలాశయ డ్యామ్ సందర్శించాలి. శ్రీశైల జలాశయానికి 12 క్రిస్టల్ గేట్లు ఉన్నాయి, అందులో 3 వెత్తారు. ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంకాలానికి మరో 3 గేట్లు ఎత్తేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం రేపు 1వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతానికి వచ్చి శ్రీశైల జలాశయంలో ఉన్నటువంటి కృష్ణమ్మకు సీరే సారే అర్పించి గంగాహారతి ఇచ్చేందుకు ఆల్రెడీ అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. మరికొంతమంది మనతో ఉన్నారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రాజెక్టు. ఏమ్మా ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లుంది ఇక్కడ వ్యూ? బాగుంది, 3 గేట్లు మాత్రమే ఎత్తారు, బాగుంది. బాగుందండి, గేట్లు కూడా ఎత్తారు, శ్రీశైలం నిండింది, ప్రశాంతంగా తిండి కొదిలారు, మంచిగా ఉంది, వాతావరణం కూడా మంచిగా ఉంది, ఇప్పటికైతే ప్రశాంతంగా ఉంది. రాధా సుఖడే చెప్తున్నారు, దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. శ్రీశైల మల్లలను దర్శించుకున్న ఆ వారంతా కూడా ఇక్కడ గంగమ్మ కృష్ణమ్మను చేరుకునేందుకు కృష్ణమ్మ దగ్గర కృష్ణమ్మ ప్రవాహాన్ని పర్వళ్ళు దుక్కుతున్నటువంటి ప్రవాహాన్ని చూసేందుకు శ్రీశైలం జలాశయం గేట్ మీదకి వచ్చినటువంటి ఆ పరిస్థితి తాజాగా కనిపిస్తుంది రాధాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ హుస్సేన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. చాలా బ్యూటిఫుల్గా ఉంది శ్రీశైల ప్రాంతంలో గేట్లు ఎత్తివేయడంతో, ఒకసారిగా డ్యామ్ గేట్లు ఎత్తడంతో భారీగా సందర్శకులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే శ్రీశైల మల్లెను దర్శించుకున్న భక్తులంతా కూడా గుడిలో దర్శనం కాగానే డ్యామ్ వైపు అడుగులు వేస్తున్నారు. డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో భారీగా అక్కడికి చేరుకుంటున్నారు పర్యాటకులు. మరోవైపు తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీశైలం గేట్లు ఎత్తారని తెలిసిన నేపథ్యంలో భారీగా పర్యాటకులు అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. నిన్ననే ట్రాఫిక్ జామ్ అయింది, 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా వాహనాలు అక్కడికి చేరుకోవడంతో ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. ఇవాళ మరో 3 గేట్లు ఎత్తే మరింత మనోహరంగా పాల పొంగుల శ్రీశైలం డ్యామ్ అక్కడి అందాలు ప్రకృతి రమణీయత కట్టిపడేస్తాయి. భారీగా పర్యాటకులు చేరుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు అడుగులు వేస్తుంది, ఆ దృశ్యాలు మీరు కూడా చూస్తున్నారు. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ ప్రతినిధి శ్రీశైలం జలాశయం దగ్గర నుంచి ప్రస్తుతం మీకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆ దృశ్యాలు అందించారు. దానికి సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతానికి శ్రీశైలం ఫుల్గా నిండింది, 888 అడుగులు దాటింది నీటి మట్టం. నిన్న 3 గేట్లు ఎత్తారు అధికారులు, ఇవాళ మరో 3 గేట్లు ఎత్తే అవకాశం కనిపిస్తోంది. వరద ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతానికి పోతిరెడ్డిపాడు 6 గేట్లు 3 అడుగుల మేర అధికారులు ఎత్తారు. ఇక ఎస్ఆర్బీసీకి 23,000 క్యూసెక్లు కూడా విడుదల చేస్తున్నారు. కుడి ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. 1వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైలాన్ని దర్శించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన కృష్ణానదికి జలహారతి ఇవ్వబోతున్నారు. కుడి విద్యుత్ కేంద్రాన్ని కూడా ఆయన పరిశీలించబోతున్నట్టుగా తాజాగా సమాచారం అందుతుంది. ప్రస్తుతానికి పూర్తి స్థాయి నీటి
మఠం చేరుకున్న శ్రీశైలం జలాశయానికి మరో 3 గేట్లు ఇవాళ మధ్యాహ్నానికి ఎత్తే అవకాశం కనిపిస్తుంది. దీంతో పర్యాటకులు మరింత పోటెత్తే అవకాశం ఉంది.